ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ 1859లో ఆస్ట్రియా మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య జరిగిన సాల్ ఫెరీనో యుద్ధములో గాయపడిన సైనికులకు అత్యవసర సహాయ కార్యక్రమాన్ని నిర్వహించిన స్విస్ దేశపు మానవతావాది జీన్ హెన్రీ డ్యూనాంట్ కృషి వలన 1864లో ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ అమలులోకి వచ్చింది. డ్యూనాంట్ 1862లో రాసిన ఏ మెమోరీ ఆఫ్ సాల్ ఫెరీనో పుస్తకములో ప్రపంచంలోని అన్ని దేశాలలో వాలంటరీ రిలీఫ్ సొసైటీలు ఏర్పడాలని ప్రతిపాదించారు. 1864లో ఏర్పాటు చేసిన జెనీవా సదస్సులో మిత్రుడైన శత్రువైన యుద్ధములో గాయపడిన వారికి సహాయం అందించాలని సదస్సులో పాల్గొన్న దేశాలు తీర్మానించాయి. రెడ్ క్రాస్ ప్రాయోజిత దేశాలలో క్రిస్టియన్ దేశాలు రెడ్ క్రాస్ పేరును అదే పేరుతో పిలవగా ముస్లిం దేశాలు రెడ్ క్రీసెంట్ అనే పేరుతో పిలుస్తున్నాయి. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ముఖ్య ఉద్దేశము అంతర్గత హింస యుద్ధాల బాధితులకు సహాయం అందించటం, మానవతావాదాన్ని ప్రవచించే సిద్ధాంతాల అమలుకు కృషి చేయటం. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు.